హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే మాత్రం ఫ్రైడే రోజు చేసిన వీడియో అనమాట. ఫ్రైడే రోజు అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాము. సో ఆ రోజు నేనేం స్పెషల్ చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇదే కాకుండా నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, దాని కింద కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు బిర్యానీ రెసిపీ షేర్ చేయ దివ్య అని చెప్పి. సో ఈ రోజు అయితే మాత్రం వీలైనంత డీటెయిల్డ్గా షూట్ చేశాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో అరౌండ్ 4-5 ఆ టైంకి స్టార్ట్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్ వచ్చేసరికి 7 ఆ టైం అవుతుంది, వచ్చేసరికి 7 తర్వాతే వస్తూ ఉంటారు. సో ఈ టైంలో మేము మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాం అనమాట. కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆబ్వియస్లీ అత్తయ్య ఉన్నారు కాబట్టి మోస్ట్లీ అది క్లీన్గానే ఉంటుంది ఇల్లంతా కూడా. బట్ ఏమైనా చిన్న చిన్న వంట చేసాక కొంచెం ఖరాబ్ అవుతుంది కదా, అట్లాంటి వర్క్ చేస్తూ ఉంటాము. Yeah, that's fine. Be careful. Yeah, like that. Yeah, nice actually. You're doing great. అండ్ ఇంకా ఇక్కడైతే హన్ష్ నాకు ఫ్లవర్స్ కట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ క్లిప్లో హన్ష్ నన్ను ఈరోజు ఫస్ట్ టైం వీడియో తీసాడు అనమాట. సో అది షేర్ చేసుకుంటున్నాను. సో మీరు చూడండి మీకు ఎలా అనిపించింది, బాగా తీసాడో లేదా అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. See, this is camera. You should not put your fingers here, okay? You should hold here, okay? Okay. Is mommy coming? Yeah. Yes. Okay. Say da-da. Da-da. Take a look at the flower. Hold the flowers, okay? Okay. Ta-da. Hunch first time video this to know and know. Is mommy coming? Can you put your finger down, please? Yeah. Is mommy coming in video? Yeah. I want to take a look there. Okay. The grass. Okay. Wow. That's cool. Yeah. Whoa, it's a tree. It's a tree. Look, it's a tree. Okay, I will stand there. You can take my video. Okay? Is mommy coming now? Ta-da. Ta-da. I want to take a grass look. Okay. You are putting your finger again. Okay. Oh, let me see the car. Okay. Whoa, it's a car. Okay, done. Let's go in. Ta-da. Ta-da. Did you pluck those flowers? Yeah. Nice, Anshlu. You are doing great. Don't do anything, okay? We have I to put... I put the swami. Okay. I'm going to put the swami. Okay? Okay, Anshlu. Hey, come here. Come here, man. Come here. Can you clean your legs first, please? Clean my legs? Yeah. It's much better. Slowly. I told you have to do it slowly. సో అలా హన్ష్ అయితే మాత్రం ఇక్కడ ఫ్లవర్స్ దేవుడికి కూడా పెట్టేస్తూ ఉన్నాడు అనమాట. చాలా బాగా చేశాడు కదా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే అంత జాగ్రత్తగా మంచిగా చేస్తాడు అని చెప్పి. మేబీ వాళ్ళ డే కేర్లో నాకు తెలిసినంత వరకు సిజర్ అయితే ఇస్తారు. ఈ సిజర్ ఇచ్చి పేపర్స్ అవి కట్ చేయించడం ఇట్లాంటివి అవి అయితే చేస్తూనే ఉంటారనమాట. వాడి యాక్టివిటీస్ అవి అప్పుడప్పుడు నాకు ఫొటోస్ తీసి అట్లా పంపిస్తూ ఉంటారు కదా, సో అప్పుడు చూశాను. కాకపోతే ఫ్లవర్ కూడా ఇంత మంచిగా చేస్తాడని అయితే నేను అసలు అనుకోలేదు అనమాట. మంచిగా ఒక్కసారే చెప్పాను నేను, చిన్న చిన్న మొగ్గలు కట్ చేయబోయాడు అనమాట. మొగ్గలు మాత్రం చేయొద్దమ్మా, పెద్దవి బిగ్ ఫ్లవర్స్ మాత్రమే చెయ్యి అని చెప్తే ఇంకా తర్వాత మంచిగా అవి మాత్రమే చేశాడు అనమాట. ఏదైనా సగం విచ్చుకున్నాయి ఉంటాయి చూసారా, ఆ తర్వాత నేను సగం విచ్చుకుంది కదా, అది ఆబ్వియస్లీ వాటర్లో వేస్తే విచ్చుకుంటుంది కదా అని చెప్పి నేను అది చేయలే అన్నా కూడా చేయడంట, అది బిగ్ ఫ్లవర్ కాదట, అందుకని అది చేయడంట. సో ఇక్కడ చూసారు కదా, మంచిగా దేవుడికి అది కూడా పెట్టేశాడు అనమాట. నాకు చాలా బాగా పెట్టాడు అనిపించింది. అంటే ఒకదాని మీద ఒకటి వేయకుండా, ఇష్టం వచ్చినట్టు వేయకుండా మంచిగా పెట్టాడు, అది బాగా అనిపించింది. ఈ
ఈరోజు అయితే మాత్రం మాకు ఫుల్గా వర్షం పడుతూనే ఉంది. మధ్యలో బ్రేక్ వస్తే మేము ఇద్దరం వెళ్ళి ఫ్లవర్స్ అవి కట్ చేసుకొని వచ్చాం అనమాట. మళ్ళీ బాగా పడుతూ ఉంది. అండ్ ఇంక ఇక్కడైతే మేము ఈరోజు నేను బోన్లెస్ చికెన్ బిర్యానీ చేస్తూ ఉన్నాను. ఆబ్వియస్లీ బోన్లెస్ బిర్యానీ అంటే దాన్ని కొంచెం ఫ్రై చేస్తాం కదా, సో అదే చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి చికెన్ మ్యారినేషన్ చేసుకుంటా ఉన్నాను. చికెన్ మంచిగా వాష్ చేసుకున్నాను, అందులోకి ఉప్పు, కారం, గరం మసాలా అండ్ అలానే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటా ఉన్నా అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే నాకు సతీష్ హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట. సో మంచిగా ఈ మసాలాలు ఇవన్నీ కూడా చికెన్కి మంచిగా కోట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2x వేసుకుంటాము. నేను తీసుకున్న చికెన్కి 2x వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కొంచెమే క్వాంటిటీ చేసుకుంటుంటే 1x కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది మీ క్వాంటిటీ బట్టి ఎన్ని ఎగ్స్ అనేది డిసైడ్ అవ్వండి. ఆ ఎగ్స్ అది వేసుకున్న తర్వాత అందులో కొంచెం కార్న్ఫ్లోరు అండ్ అలానే కొంచెం బియ్యం పిండి, ఎక్కువ ఏం అవసరం లేదు, లైట్గా కొంచెం వేసుకున్న చాలన్నమాట. అదొక 1.5 స్పూను, ఇదొక 1.5 స్పూను వేశాను నేనైతే మాత్రం. ఇది చూడటానికి మీకు ఇదేంటి ఇంత ప్రాసెస్ ఉంది అని అనిపించొచ్చేమో కానీ, బట్ 1-2 సార్లు చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది అనమాట. సో సైమల్టేనియస్గా చేసుకుంటారు కాబట్టి, ఓ పక్క చికెన్, ఓ పక్క రైస్, ఇట్లా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఓ పెద్ద ప్రాసెస్ అనేమి అనిపించదు. కాకపోతే ఫస్ట్ మాత్రం కొంచెం అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే చికెన్ విడిగా కుక్ చేస్తాము, ఆ తర్వాత గ్రేవీ కుక్ చేస్తాము, ఆ తర్వాత రైస్ విడిగా కుక్ చేస్తాము. సో ఇట్లా అన్ని విడివిడిగా అయ్యేసరికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు. బట్ ఆల్రెడీ చెప్పాను కదా, 1-2 టైమ్స్ వేస్తే కొంచెం ఈజీ అయిపోతుంది అన్నమాట. చాలే చాలు కదా, కొద్ది టైం పడుతుంది. సో అలా ఒక పక్క చికెన్ కోసం అని చెప్పి ఆయిల్ పెట్టేసుకొని అండ్ ఇంకో పక్క రైస్కి కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను అండ్ అలానే ఘీ వేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత క్యాషియోస్ ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అండ్ అలానే ఇంకా పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఈ మూడు కూడా వేసుకొని మంచిగా సాల్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంత ఇంకా మనం రైస్లోకి వేసేవైతే మాత్రం ఇవే. సో నార్మల్గా నేను రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేయను, బట్ ఈరోజు దీనికి మాత్రం కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది అనమాట, ఎందుకంటే మనం తర్వాత దమ్ పెట్టట్లేదు కాబట్టి. సో కొంచెం రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇట్లయితే. సో అలా రైస్ అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అది కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను. వాటర్ రైస్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. సో బాస్మతి రైస్ 1 కప్కు వచ్చేసరికి 1.5 కప్పు వాటర్ తీసుకుంటా ఉంటాను. అండ్ ఇంక ఇక్కడైతే కొంచెం సాల్ట్ అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ రైస్లో సాల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం అంటే సరిపోను ఉంటేనే మనకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ ఈ మధ్య బాగా ఎక్స్పెక్ట్ అయ్యాడు కదా సాల్ట్ చుట్టలో, యాక్చువల్గా తనకు కొంచెం ఎక్కువ కావాలన్నమాట సాల్ట్. సో అందుకని చెప్పి తన్నే చూడమని చెప్తా ఉంటాను నేను. సో అలా ఇంక ఈరోజు రైస్ అయితే నేను స్టవ్ మీద కుక్ చేసుకుంటా ఉన్నా అనమాట. యాక్చువల్గా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, స్టవ్ మీద అయితే త్వరగా అయిపోతుంది కదా. సో అలాగానే చేస్తూ ఉన్నాను. బట్ ఎవరికైనా అంటే స్టవ్లో అంత స్టవ్ మీద అంత కుదరదు అనిపిస్తే మంచిగా రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి, సరిపోను వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా కావాలంటే 1/2 కప్ వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి, అప్పుడు కుక్కర్లో బాగానే వస్తుంది. అదేలే వచ్చేస్తలే, ఎక్కువసేపు ఏమి ఉండదు, ఆ పొయ్యి మీద కూడా ఉన్నాయి కదా. ఇంకో
సో అలా చికెన్ ఫ్రై ఏమో సతీష్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను గ్రేవీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ముందే మంచిగా అన్నీ కూడా కట్ చేసుకున్నాను, అన్నిటికీ కావాల్సినవన్నీ కూడా. సో మీరు వన్ ఆర్ టూ టైమ్స్ చేస్తే ఇది తెలుస్తుంది కదా ఏమేమి కావాలి అన్నది. ఆ కటింగ్ అంత నాకైతే కటింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ నేను ఆ పని చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడే వంట చేస్తూ ఉన్నా కూడా ముందు కావాల్సినవన్నీ కూడా ముందు ఒకసారి కట్ చేసుకొని పెట్టుకుంటాను. సరిపోయిందా? దాన్ని ఏదైనా చెయ్యాలి. ఓడు నేనేమో నాకు రెండు డైనింగ్ టేబుల్ కావాలి అని చెప్పి సతీష్తో గాల్ చేసి మరీ నేను తెచ్చుకొని పెట్టుకుంటే దాని అందులో ఒకదాన్ని హంచగడ పూర్తిగా వాడి ట్రైన్ ట్రాక్ ఉంది కదా అది పెట్టేసుకొని దానికే వాడేసుకుంటున్నాడు అనమాట. ఇంకా అది వాడుకోవటానికే కుదరట్లేదు. సో అందుకే దాన్ని అక్కడ నుంచి వేరే చోటకి మూవ్ చేసేసాను. బట్ ఈ రోజు అయితే మాత్రం మంచి మూడ్లో ఉన్నాడో ఏమో ఏం అనలేదనమాట. మామూలుగా అయితే అసలు అది మూవ్ చేస్తుంటే నేతో సరిపోతుందని చెప్పి వచ్చి గాల్ చేసేస్తూ ఉంటాడు. అండ్ ఇంక ఇక్కడైతే నేను గ్రేవీకి కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో చూసారు కదా ముందు కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండ్ ఆ తర్వాత కొంచెం లైట్గా బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. కొంచెం జస్ట్ కొంచెం ఆ గ్రేవీకి కూడా మంచి ఫ్లేవర్ ఉండాలి కదా, సో దానికోసం అనమాట ఎక్కువ అవసరం లేదు. అండ్ ఆ తర్వాత కట్ చేసుకున్నాం, ఆనియన్ వేసుకున్నాను. సో ఆనియన్ అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడైతే సతీష్ కాఫీ పెట్టుకుంటా ఉన్నాడు అనమాట. ఆయన అడిగాడు ఆయన కాఫీ మీకు చూపించాలంట నేను. సో ఈ మధ్య అట్లా విస్క్ చేసుకుంటా ఉన్నాడు. విస్క్ చేసుకుంటే బాగుంటుందంట, లైక్ బయట తాగుతాం కదా క్రీమ్ యాడ్ చేస్తారు కదా వాళ్ళైతే, సో అలా క్రీమ్ యాడ్ చేయకుండా వస్తుందంట. సో మీ అందరితో కూడా షేర్ చేయమని చెప్పాడు. అండ్ ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో అంటే షేర్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఎగ్కి గ్రేవీ అది ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అనమాట. సో ఈరోజు వచ్చే ఫ్రెండ్స్లో ఒకళ్ళు నాన్ వెజ్ తింటారు, ఒకళ్ళు తినరు అనమాట. సో వెజ్ తింటారు, ఐ మీన్ ఎగ్ తింటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా జస్ట్ కొంచెం ఎగ్తో చేస్తూ ఉన్నాను. సేమ్ రైస్ యూస్ చేసుకుంటున్నాను బట్ గ్రేవీ మాత్రం ఎగ్కి విడిగా చేశాను. అదేంటి దివ్య మరి రెసిపీ చెప్పలేదు అంటారా, చాలా లాంగ్ అయిపోతుంది అండి వీడియో. యాక్చువల్గా నేను రెసిపీస్ ఇందుకే షేర్ చేయనమ్మన్న, ఒకసారి మామూలుగా ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఎక్కువ కుకింగ్ చేస్తూ ఉంటాను కదా, మీరు కూడా నా వీడియోస్లో అవే చూస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కాబట్టి, 4-5 చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఆ 4-5కి నేను రెసిపీలు పెట్టాను అనుకోండి ఆబ్వియస్లీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో అందుకే నేను ఇంక్లూడ్ చేయను. బట్ ఈరోజు నా నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, ఎవరికైతే రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. సో మేబీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కనీసం వీడియో ప్రమోట్ అవుతుంది కదా. అండ్ ఇంక ఇక్కడైతే నేను చికెన్ గ్రేవీ అది కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అనమాట. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అందులోకి ఆనియన్ అండ్ అలానే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ ఆనియన్ అది కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి, లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసుకుని ఆ తర్వాత స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. లైక్ వేరేవేం లేవు, ఉప్పు కారం అండ్ అలానే గరం మసాలా, నార్మల్ రెగ్యులర్ గరం మసాలా అండి, ఏం బిర్యానీ మసాలా అలాంటివి ఏమి యాడ్ చేయలేదు నేను. అండ్ ఆ తర్వాత ఇందాక మనం టొమాటోస్ అది మీరు చూసే ఉంటారు కదా, నేను మంచిగా బాయిల్ చేసుకొని వాటిని పీల్ చేసేసి మీరు గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, మనకు సతీష్ మంచిగా ఫ్రై చేసి పెట్టాడు కదా, సో ఆ చికెన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రేవీ అదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక మేబీ కొంచెం మీడియం టు లోలో పెట్టుకొని కొంచెం సేపు కనుక మనం ఉంచుకుంటే, లైక్ ఒక 15 మినిట్స్ లేకపోతే ఒక 10-15 మినిట్స్ లోపు కనుక మూత పెట్టుకొని ఉంచుకుంటే మంచిగా చికెన్కి ఆ గ్రేవీ అంతా పడుతుంది అనమాట. సో మీకు అర్థమవుతుంది గ్రేవీ దగ్గర పడుతుంది అప్పుడు ఇక మనం లాస్ట్లో క్రీమ్ యాడ్ చేసుకోవటం అనమాట. సో అది తర్వాత చూపిస్తాను. సో కొత్తిమీర ఆబ్వియస్లీ, కొత్తిమీర చికెన్ అంటేనే కొత్తిమీర ఉండాల్సిందే కదా.
సో అలా ఇంకా చికెన్ గ్రేవీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. అండ్ ఇంకా చూసారు కదా ఇక్కడ మంచిగా దగ్గరకు వచ్చేసి బాగా చూడటానికి కూడా బాగుంది కదా. సో ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను క్రీమ్ యాడ్ చేసుకుంటాను అన్నమాట. మీ దగ్గర కనుక విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ లేకపోతే అప్పుడు కొంచెం ఏమైనా కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఆబ్వియస్లీ మీకు ఎగ్జాక్ట్ సేమ్ టేస్ట్ అయితే మాత్రం రాదనమాట. మీకు రెస్టారెంట్ స్టైల్లో అట్లా కావాలంటే మాత్రం తప్పకుండా విప్పింగ్ క్రీమే యాడ్ చేయాలి. సో ఈ విప్పింగ్ క్రీమ్ అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే అది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా ఇట్లా ఉంటుంది అనమాట ఫైనల్గా. సో దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అనమాట, ఓకే ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్లో బోన్లెస్ బిర్యానీ ఎట్లా ఉంటుందో అట్లా ఆ లుక్ కానీ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి ఉప్పు కారం అవి చెక్ చేసుకొని ఇంకా మనం రైస్ అది లేయర్స్ లాగా వేసుకోవటమే అనమాట. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా, అది నేను జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి ఇట్లా విడిగా బౌల్లోకి తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే నేను చికెన్ ఎందులో అయితే కుక్ చేశానో అదే ప్యాన్లో నేను ఇట్లా ఈ రైస్ అది కూడా పైన ఇంకో లేయర్ లాగా వేసేసుకుంటాను. సో చూసారు కదా నేను చికెన్ మీద రైస్ ఒక లేయర్ లాగా వేసుకున్నాను కదా, ఇంక ఇంతే అనమాట. ఇంతకు మించి మనం ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఎలాగో ఆబ్వియస్లీ చికెన్ కొంచెం వేడిగానే ఉంటుంది, రైస్ కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి ఇంకా మూత పెట్టుకొని కాసేపట్లు ఉంచుకుంటే చాలు అనమాట. మనం ఏం మళ్ళీ దమ్ చేయాల్సిన పని అయితే లేదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్లీ అవెన్లో కొంచెం ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టట్లేదు. అండ్ ఇందాక మీకు చూపించడం కోసం అని చెప్పి నేను చికెన్ రైస్ ఒక బౌల్లో పెట్టాను కదా, సో దాన్ని ఇట్లా రివర్స్ చేసుకుంటా ఉన్నా అనమాట. సో బాగుంది అంటే నేను అనుకున్న లుక్ అయితే మాత్రం వచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందంట, సతీష్కి అత్తయ్య ఇద్దరు బాగుందని చెప్పారు అండ్ ఫ్రెండ్స్ కూడా బాగుందని చెప్పారు అనుకోండి. సో ఇదనమాట ఫైనల్ అయితే మాత్రం. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, ఐ మీన్ బోన్లెస్ బిర్యానీ అట్లా రెస్టారెంట్ స్టైల్లో కావాలి అంటే మాత్రం ఒకసారి తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ట్రై చేస్తే ఫొటోస్ కూడా ఇన్స్టాలో షేర్ చేయండి. అండ్ ఇంకా కర్డ్ అది కూడా పెట్టుకుంటా ఉన్నాను ఒక బౌల్లో. సో అంటే అంత పెద్ద బౌల్ పెడితే అంత బాగోదు కదా, సో అందుకని చెప్పి ఒక చిన్న బౌల్లో తీసుకొని పెట్టుకుంటా ఉన్నాను అనమాట. నేను చాలామంది అడుగున్నారు కర్డ్ ఎట్లా పెట్టుకుంటారు ఇంట్లో, అంటే ఐ మీన్ ఇన్స్టా పాట్ యూస్ చేసి అట్లా అని చెప్పి. సో అది కూడా నేను తప్పకుండా తర్వాత ఒకసారి షేర్ చేసుకుంటాను. అండ్ ఇంక ఇక్కడైతే అన్నీ కూడా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటా ఉన్నా అనమాట. అండ్ ఇందాక సాంబార్ వచ్చేసి అత్తయ్య ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారనమాట, ఆఫ్టర్నూనే అట్లా ప్రిపేర్ చేస్తారు. సో దాన్నే లైట్గా కొంచెం వెయిట్ చేసి మళ్ళీ పెడతా ఉన్నారనమాట. ఇప్పుడు నేను మీకు నా బాధ ఒకటి షేర్ చేసుకుంటాను చూడండి. అంత టేస్టీ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నానా, బట్ అయినా కూడా నేను తినలేను అనమాట, ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి నా వరకు నేను మకానా లైట్గా దాన్ని ఏమంటారు సాలడ్ లాగా అట్లా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అనమాట. ఇది ఏమంటారో కూడా నాకు తెలీదు. మామూలుగా అయితే మనం మర్మరాలతో చేసుకుంటూ ఉంటాం కదా, సో దాని ప్లేస్లో ఈ మకానా వేసుకొని చేసుకుంటున్నాను. అయితే బాగుందా? అవునా? దానిలా అంటే దమ్ బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుందా? ఓ నైస్. అయితే సతీష్ బాగా సక్సెస్ అయ్యాడు. పోలే తిన. అరే బడ్డీ, వాట్ ఆర్ యు డూయింగ్? కెన్ ఐ టర్న్ ఆఫ్ టీవీ? అత్తయ్య నార్మల్గా కూడా కొంచెం ఎర్లీగానే తినేస్తారనమాట డిన్నర్ అది. అండ్ దానికి తోడు ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు, సో ఆకలేస్తుందంటే ఇంకా తినేస్తూ ఉన్నారు. అండ్ చూసారు కదా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అత్తయ్య నుంచి, ఎందుకంటే వచ్చిన తర్వాత మేము సేమ్ రెగ్యులర్ది కాకుండా వేరే కూడా చేస్తాం అప్పుడప్పుడు. బట్ అవి వాటన్నిటికన్నా కూడా అది అంటే ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, ఎప్పుడైనా కొత్త చేసినప్పుడల్లా ఇది కాదు రెగ్యులర్గా, ఐ మీన్ దమ్ కానీ అట్లా చేస్తూ ఉంటాను చూసారా, రెగ్యులర్గా ఒకటి మాత్రం పెట్టుకుంటాం అనమాట, అదే బాగుంటుంది అని చెప్తారు. సో అందుకే నేను అడుగుతాను అనమాట అది బాగుంది ఇది బాగుంది అని అడిగితే నేను అసలు అదే బాగుందని చెప్తారని అనుకున్నాను, బట్ ఇది చాలా బాగుందంట.
అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా నేను సతీష్ కలిసి ఇల్లంతా కూడా చక్కచక్క క్లీన్ చేసేస్తా ఉన్నాం అనమాట. ఎక్కువేం లేదు, హాన్షూర్ మేము కలిసి మెస్ చేసిందే క్లీన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంక ఇక్కడ నేను మకానాలోకి ఆల్రెడీ ఇవి కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట, ఆనియన్ అండ్ అలానే టొమాటో అండ్ ఇంకా కొత్తిమీర. సో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం ఉప్పు కారం వేసుకుంటాను అనమాట. సో ఇది ప్లస్ అలానే నేను కొంచెం ఓట్స్ తింటాను. అండ్ ఇంకా ఇందాక మకానా ఇది ఉంది కదా, ఇందులో ఇందాక చూపించానో లేదో తెలియదు, నేను కొంచెం పీనట్స్ కూడా వేసుకుంటాను అనమాట. సో పీనట్స్ లేకుండా మాత్రం నన్ను అస్సలు తినలేను. సో లైట్గా కొన్ని అవి కూడా వేసుకొని ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను. సో మీలో కూడా ఎవరైనా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారా అన్నదైతే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా వీకెండ్ మీరు ఎట్లా ఏం చేశారు, లేకపోతే ఏం స్పెషల్స్ చేసుకున్నారు, ఎక్కడికైనా వెళ్ళారా, ఏం చేశారు అన్నదైతే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే అండి, ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మంచిగా అందరం కూడా డిన్నర్ చేసాము. అండ్ ఆ తర్వాత కాసేపు గేమ్స్ ఆడుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నేను సతీష్ పైకి వచ్చేసి టీవీ చూస్తూ ఉన్నాం అనమాట. సేవ్ ద టైగర్స్ వచ్చింది కదా, అది చూస్తూ ఉన్నాం. ఎక్కువ చూడలేదు ఈ రోజు అయితే మాత్రం, జస్ట్ 1 or 2 ఎపిసోడ్ చూసి ఇంకా పడుకున్నాం అనమాట. అండ్ సతీష్ అయితే మాత్రం పాప్కార్న్ కూడా తీసుకొచ్చాడు. సో ఆ పాప్కార్న్ తింటా ఇంకా టీవీ చూసి పడుకున్నాం. సో అంతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.